రాయలసీమలో రాజకీయ ముఖ్యనేతలు తమ సొంతూళ్లను సొంత రాజ్యాలుగా భావిస్తారు ఈ ఊరిలో వారి అనుమతి లేకుండా ప్రత్యర్థి వర్గాలు ఎలాంటి కార్యకలాపాలు చేయడానికి అంగీకరించారు ఎన్నికలు వచ్చాయంటే అక్కడి వారు చెప్పిందే వేదం ప్రస్తుతం పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునే పనిలో బిజీ అయిపోయారు సీమ నేతలు కర్నూలు జిల్లాలో రాజకీయ నాయకుల సొంత ఊర్లలో పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయి పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ చూడని గ్రామాలు ఇక్కడ చాలానే ఉన్నాయి పొరపాటున ఎవరైనా నామినేషన్ వేసినా చివరి క్షణంలో ఉపసంహరించుకుంటారు అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఇలాంటి గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది ఈ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవమేనా లేక పోటీ ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది కర్నూలు జిల్లాలో బనగానపల్లి ఆళ్లగడ్డ కర్నూలు ఎమ్మిగనూరు మంత్రాలయం నందికొట్కూరు పత్తికొండ వంటి నియోజకవర్గాల్లో ఏకపక్ష గ్రామాలు ఉన్నాయి అవుకు మండలం ఉప్పలపాడు చల్లా రామకృష్ణారెడ్డి సొంత ఊరు ఇక్కడ ఎప్పుడూ ఏకగ్రీవమే ఇదే మండలంలో జున్నుంతల కొండమానాయునిపల్లి పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పడిన మన్నెనాయక తండా పంచాయతీలో చల్లా చప్పిందే వేదం అయితే ఇటీవల ఆయన కరోనాతో చనిపోవడంతో పోటీపై ఆసక్తి నెలకొంది ఎమ్మెల్యేలు కాటసాణి బ్రదర్స్ సొంత ఊరు జి సింగవరం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్దసారథి రెడ్డి సొంత ఊరు చెన్నంపల్లి అవుకు మండలంలో ఉంది ఈ పంచాయతీలోనూ ఆ నేతలు చెప్పిన వాళ్లే సర్పంచ్లు పగిడియాల మండలం పాత ముచ్చుమర్రి కొత్త ముచ్చుమర్రి బైరెడ్డి రెడ్డి సొంత ఊరు ఇక్కడ కూడా పంచాయతీ ఎన్నిక ఎప్పుడూ ఏకగ్రీవమే అయితే ఇప్పుడు బైరెడ్డి రెడ్డి బీజేపీలో ఆయన తమ్ముడి కుమారుడు సిద్ధార్థరెడ్డి వైసీపీలో ఉన్నారు ఇద్దరు వేరువేరు అభ్యర్థులను పోటీకి పెట్టి ఎన్నిక జరుపుతారా ఒకే నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవం చేసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది మంత్రాలయం మండలం రాంపురం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సొంత ఊరు ఇక్కడ నిత్యం ఏకగ్రీవంగానే సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది ఈ పల్లెతో పాటు కాచాపురం కగ్గల్లు నారాయణపురం బసపురం పంచాయతీలు కూడా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కనుసన్నల్లోనే నడుస్తాయి ఈ ఎన్నికల్లో రాంపురంతో పాటు బాలనాగిరెడ్డికి పట్టున్న గ్రామాల్లో ఏకగ్రీవమా పోటీ ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి స్వగ్రామం కడిమెట్ల ఎప్పుడూ ఏకగ్రీవమే వెల్దుర్తి మండలం చెరుకులపాడు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి సొంత ఊరు గతంలోనూ ఈ గ్రామంలో అనేకసార్లు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుందా ఏకగ్రీవం అవుతుందా అనే చర్చ జరుగుతోంది